ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు జైత్యాల పట్టణానికి చెందిన కళ్యాణ లక్ష్మి చెక్కులు 18 మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 3 ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే గారు మరియు మా నాయకులు కౌన్సిలర్లు ప్రతి ఇంటికి వెళ్ళి లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూ వారికి చెక్కులు అందజేసిన ఘనత రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జైత్యాల శాసనం సంజ్ఞానికే దక్కుతుంది. అలాగే కొంచెం వర్షా సూచన వర్షాభావం అలాగే చెక్కులు లేట్ అయితే అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. దీని విషయంలో మాట్లాడాల్సిందిగా మా పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్ గారిని కోరుతున్నాను. జయించాల పట్టణానికి సంబంధించిన వివిధ వార్డులకు సంబంధించిన లబ్ధిదారులు కళ్యాణలక్ష్మి లబ్ధిదారులు మరియు ముఖ్యమంత్రి సహాయనిధి సంబంధించిన లబ్ధిదారులు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మన ప్రియతమ నాయకులు మన జయించాల శాసనసభ్యులు సంజయన్న గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ తెలుసు మరి దాదాపు 7 సంవత్సరాల నుండి జయించాల నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి అనారోగ్యకు గురైన ఎవరైతే ప్రజలు ఉన్నారో ఎవరికైతే ఆర్థికంగా ముఖ్యమంత్రి సహాయనిధి వర్తించే అవసరం ఉందో మరి వారందరూ కూడా డబ్బులు వచ్చే విధంగా సంజ్ఞాన సహకారంతో అనేక మందికి కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు జగిత్యాల పట్టణంలో ఈ 7 సంవత్సరాల నుంచి 4 నుంచి 4.5 కోట్ల రూపాయలు కూడా రావడం జరిగింది. ఇదన్నిటి కూడా సంజ్ఞాన కారకులు రకాల సంజ్ఞాన నాయకత్వాల మేము అందరం పనిచేసినందుకు మాట్లాడడానికి సంబంధించి 18 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులు, అదేవిధంగా అర్బన్ 3 కళ్యాణలక్ష్మి చెక్కులు 21 మందికి, దాంతోపాటుగా 4 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు, అదేవిధంగా రూరల్ గ్రామాలు సారంగాపూర్ వారికి కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి ఈరోజు సభ అధ్యక్షత వహించిన సదరు మిత్రులు, పట్టణాధ్యక్షులు సతీష్ అన్న గారికి, వైస్ చైర్మన్ గారు, పెద్దలకు అందరు కూడా జాతకే మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటి నుంచి కూడా సంక్షేమం అభివృద్ధి అనే 2 కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. సంక్షేమం అనే దాంట్లో ఇప్పుడు ఇవాళ దేశంలో తెలంగాణ 1 స్థానంలో ఉంది. 1 స్థానంలో ఉండడానికి కారణం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సంపద పెంచి పేదలకు మంచి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తాం. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, పత్రికల్లో చూస్తే అప్పులు చేసినని మాట్లాడుతుంటారు, కానీ ఏదైనా అప్పులు చేసినా కానీ దాని ప్రొడక్టివిటీ వచ్చే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది ప్రభుత్వం, మౌలిక వసతులు డెవలప్ చేస్తాం. దాంట్లో భాగంగా ఇలా కళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మిషన్ బహిరత కావచ్చు, పట్టణాల అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా చేయడం చెప్తాం. ఇవాళ రాష్ట్ర ఏదైతే జీడిపి ఉందో దాదాపు భారతదేశం జీడిపిలో 5% ఉంది. మరి ఓవరాల్గా దేశంలో మనం 2.5% ఉంటే 5% జీడిపితో ఉన్నాం, అంటే గ్రోత్ ఆ విధంగా ఉండదు. ఈ విషయాన్ని పలుమార్లు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, మంత్రులు అందరూ కూడా చెప్తాం. మరి ఆ రకంగా రాష్ట్రంలో సంపద పెంచుకుంటూ పేదలకు మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. దాంతో భాగంగా కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, సంధ బియ్యం ఇవన్నీ ఇస్తూ ఇవాళ జగిత్యాల పట్టణంలో ఇవాళ సీఎంఆర్ఎఫ్ ఇవ్వడమే కాదు, జగిత్యాల పట్టణానికి ఒక మెడికల్ కాలేజ్ రావడమే కాకుండా ఒక హాస్పిటల్ బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మన హాస్పిటల్ కూడా సూపర్ స్పెషాలిటీ సేవలు ఇచ్చే విధంగా నిన్న సాయంత్రం 7:34 గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు హరీష్ రావు గారు నాకు శుభవార్త వాట్సాప్ ద్వారా తెలియజేసి 2,15,00,000 సిటీ స్కాన్ మంజూరైందని చెప్పి చాలా సంతోషంగా గర్వంగా జగిత్యాల జిల్లా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ఏదైతే సిటీ స్కాన్ మంజూరైందో జగిత్యాల జిల్లా ప్రజలందరూ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మేమందరం డాక్టర్లు కలిసి ఒక సిటీ స్కాన్ పెట్టేందుకు తల ప్రాణం తోకచ్చేడు. అట్లాంటిది ఇవాళ అత్యాధునికమైన పరికరం 2,15,00,000 రూపాయలది మన జయిత్యాలకు మంజూరు ఇచ్చినందుకు హరీష్ రావు గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి, జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి ప్రఖ్యాతి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ రకంగా జగిత్యాల పట్టణాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసుకుంటాం మనం చూస్తున్నాం. ఇవాళ మన పార్కులే కావచ్చు, రోడ్లే కావచ్చు, లైటింగ్ సిస్టమే కావచ్చు, సందులలో వాడ వాడకు వీధి దీపాలు, కరెంటు లైన్లు, కొత్తగా నల్ల పైపులు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే శ్మశాన వాటికల వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం.
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి ఆరోగ్యంగా ఉండే విధంగా వాకింగ్ పాత్లు, రన్నింగ్ ట్రాక్లు, జిమ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపాలిటీ నుంచి. మా మున్సిపల్ చైర్మన్ గారిని, కౌన్సిలర్స్ అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మార్కెట్లు కూడా చాలా గొప్పగా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఆ మార్కెట్ల ఏర్పాట్లో కూడా మా కౌన్సిలర్స్ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకా కూడా చేయాల్సిన ఉన్నాయి. మా కౌన్సిలర్స్ అందరం కూడా మాట్లాడుకుందాం. పట్టణం బాగుండాలంటే కొన్ని నిర్ణయాలు మనం తీసుకొని సామాన్యునికి కష్టం కాకుండా, మళ్ళీ చెప్తా ఉన్నా, సామాన్యునికి కష్టం కాకుండా మళ్ళీ ప్రత్యామ్నాయం చూపెడుతూ ఈ పట్టణాన్ని మనం అందంగా చేసుకుందామని చెప్పి కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పట్టణాభివృద్ధికి అహర్నిశలు మనతో పాటు కృషి చేస్తున్న అధికార యంత్రాంగానికి కూడా మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ నిరంతరం మా కార్యక్రమాలు మీ మీడియా ద్వారా ప్రజలకు తెలుస్తున్నందుకు మా పాత్రికేయ సోదరులందరూ కూడా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై జై తెలంగాణ. కాసారావు అనసూర్య, కాసారావు అనసూర్య, కాసారావు అనసూర్య. నాంపల్లి లక్ష్మి 28 వార్డ్. గంగూబాయి, గంగూబాయి చూడండి. చెట్టి ఉమ్మా చూడండి ఒకసారి. చీపిరి చెట్టి ఉమ్మా, చెట్టి ఉమ్మా సింహరాజు చూడండి. సార్ ఒకసారి మోగి కార్ విజయ సార్ దయచేసి చెక్కులు తీసుకున్న వాళ్ళు కూర్చోవాలండి. కొల్లపల్లి రమ, నాయకత్వం. జై తెలంగాణ.